వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారు సిఎం రేవంత్ రెడ్డి జాబ్ క్యాలెండర్ కు చట్టబద్దత కల్పిస్తామన్నారు మార్చి నెలాఖరులోగా అన్ని శాఖల్లో ఖాళీల వివరాలు తెప్పిస్తామన్నారు జాబ్ క్యాలెండర్ రేపు అసెంబ్లీలో డిక్లేర్ చేస్తా అని చెప్పిన ఇంతకుముందు పది పదేళ్ళు ఏ పొజిషన్లో అయినా గ్రూప్ ఫోర్ కావచ్చు గ్రూప్ త్రీ కావచ్చు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు ఆర్ అదర్ డిఎస్సి కావచ్చు పారామెరికల్ కావచ్చు గురుకులు కావచ్చు లేకపోతే పోలీస్ దాంట్లో ఎప్పుడు ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తే ఎప్పుడు నియామకాలు జరుగుతాయో తెలియదు ఎవ్రీ ఇయర్ మార్చ్ థర్టీ ఫస్ట్ లోపల అన్ని శాఖలలో ఉండే ఖాళీలను తెప్పించి జూన్ సెకండ్ లోపల నోటిఫికేషన్లు ఇచ్చి డిసెంబర్ నైన్త్ లోపల సంవత్సరంలో ఉండే ఖాళీలను అన్నీ భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ని తీసుకొస్తున్నాం దాన్ని చట్టబద్ధత చేస్తున్నాం జాబ్